రాష్ట్ర విఆర్ఏ జేసీ సూచన మేరకు మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట విఆర్ఏల 30వ రోజు నిర్వాధిక సమ్మేళన భాగంగా జగిత్యాల డివిజన్ విఆర్ఏ జేసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. రాష్ట్ర జేఏసీ నాయకత్వము ఆదేశాల క్రమము మేము నిర్వాధిక సమ్మె గత నెల 20వ తారీఖు నుంచి కొనసాగిస్తున్నాం. ఈ రోజుకు ఈ యొక్క సమ్మె కొనసాగబట్టి 30 రోజులు అవుతుంది. ఈ రోజులో భాగంగా మా మూడు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి సీఎం గౌరవ సీఎం కేసీఆర్ సార్కి మరి దయాదాక్షిణ్యాలు రావాలని చెప్పేసి మేము తమరి యొక్క ఈ యొక్క ఫోటోను పెట్టుకొని సాష్టాంగ నమస్కారంతో మరి ఈ యొక్క నిర్వాధిక సమ్మె లోపల భాగంగా నిరసన తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము ప్రతిరోజు ఈ యొక్క మూడు డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ యొక్క రోజు రోజుకు వినూత్న రీతి లోపల మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎటువంటిది తెలియజేస్తాము. అంతేకాకుండా ఇది మేము కోరుకునేటువంటి గొంతమ్మ కోరికలు కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2015 లోపల ఆ యొక్క ప్రగతి భవన్ లోపల మరి ఇచ్చినటువంటి హామీలు, అలాగే 2020 సంవత్సరం లోపల ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థను అబాలిష్ చేస్తున్నటువంటి సమయం లోపల మాకు ఈ యొక్క మూడు డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 23 నెలలు గడుస్తుంది, మా మీద ఇప్పటికి కూడా కరుణ అనేటువంటిది రాలేదు, దయ అనేటువంటిది రాలేదు. అయ్యా సీఎం కేసీఆర్ సార్ గారు, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండొద్దు, దయచేసి మా యొక్క బతుకుల్ని మార్చాలి. నాకు 10,500 రూపాయలతోటి మేము మా యొక్క కుటుంబాన్ని పోషించలేకపోతున్నాము. దయచేసి మా అందరి యొక్క ఆర్ధనాదాలని ఆలకించి మాకు యొక్క పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అర్హత కలిగినటువంటి విఆర్ఏలు అందరికీ కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తుంటున్నాము. మిమ్మల్ని కోరుకుంటున్నాము. విఆర్ఏల ఐక్యత.